ఫ్రెండ్స్, నా పేరు హరిప్రసాద్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టార్గెట్స్. ఫ్రెండ్స్, మీరు నా ఇలాంటి లేటెస్ట్ వీడియోలు అందరికన్నా ముందు మీరు చూడాలంటే నా వీడియోకి క్రింద కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, 10th క్లాస్ చదువుతున్న విద్యార్థుల యొక్క హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. 2018 సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి చదువుతున్న విద్యార్థుల యొక్క హాల్ టికెట్స్ విడుదల చేశారు. ఈ హాల్ టికెట్స్ని ఆన్లైన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఆన్లైన్ ద్వారా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత సెర్చ్ బార్లో www.bseap.org అని టైప్ చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత సెర్చ్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, సెర్చ్ చేస్తే కనుక ఈ విధంగా వస్తుంది అన్నమాట. ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా, ఇక్కడ పైన కనిపిస్తుంది చూడండి, ఎస్ఎస్సి 2018 హాల్ టికెట్స్. ఎస్ఎస్సి మార్చ్ 2018 హాల్ టికెట్స్ అనేసి కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే కనుక ఒక నిమిషం ఫ్రెండ్స్, రీలోడ్, మళ్ళా రీలోడ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తారు ఫ్రెండ్స్. చూడండి, క్లిక్ ఆన్ ఫాలోయింగ్ అప్రోప్రియేట్ బటన్ టు డౌన్లోడ్ హాల్ టికెట్ అనేసి ఉంది కదా, ఈ విధంగా వస్తుంది. పైన చూడండి, డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సి హాల్ టికెట్స్ మార్చ్ 2018 అనేసి. ఇక్కడ ఈ హాల్ టికెట్స్ రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్, ప్రైవేట్ హాల్ టికెట్స్ డౌన్లోడ్, ఓఎస్ఎస్సి హాల్ టికెట్స్ డౌన్లోడ్, వొకేషనల్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేసి ఉంది కదా. ఇక్కడ పైన రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన విద్యార్థులు దీని మీద పైన రెగ్యులర్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనే దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఈ విధంగా వస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మార్చ్ 2018 హాల్ టికెట్స్ డౌన్లోడ్ అనేసి రెగ్యులర్ అనేసి వస్తుంది కదా. ఇక్కడ ఫస్ట్ డిస్ట్రిక్ట్ ఆప్షను, స్కూల్ ఆప్షను, నేము, డేట్ ఆఫ్ బర్త్ అన్నీ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది అన్నమాట. డిస్ట్రిక్ట్ ఆప్షన్ మీద అంటే కనుక ఇక్కడ కార్నర్లో ఉంది రైట్ సైడ్ లాస్ట్లో, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే కనుక మీరు ఏ జిల్లా విద్యార్థులు అయితే ఆ జిల్లాకు సంబంధించి చూడండి, ఇక్కడ కడప అనుకోండి, కడప అనే దాని మీద క్లిక్ చేస్తే కనుక కడప వస్తుంది. అదేవిధంగా స్కూల్ నేమ్ అంటే కనుక, స్కూల్ నేమ్ అంటే కనుక రెండో దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేస్తే ఒకసారి చూడండి, స్కూల్ అనేసి ఉంది కదా, ఇది రెండో దాంట్లో ఇక్కడ ఈ కార్నర్లో రైట్ సైడ్ ఈ కార్నర్లో టచ్ చేస్తే కనుక స్కూల్ కడప జిల్లాలో ఏ ఊర్లో మీరు చదువుతున్నారంటే కనుక ఆ ఊరికి సంబంధించిన దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ప్రొద్దుటూరు అనుకోండి, కడప జిల్లాలో ప్రొద్దుటూరులో చదువుకుంటున్న విద్యార్థులు అయితే కనుక ఇక్కడ ఆ ఊరి యొక్క నేమ్ ఉంటుంది అన్నమాట. చూసుకోండి, ఆ స్కూల్ కోడ్ ప్లస్ ఆ నేమ్ ఉంటుంది, ఆ ఊరి యొక్క నేమ్ చూడండి వస్తుంది. అది చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ అనుకోండి, ప్రొద్దుటూరు ఉంది కదా, 21108 కోడ్ నెంబరు, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ ప్రొద్దుటూరు అనేది, దీని మీద క్లిక్ చేయండి. ఇట్లా క్లిక్ చేస్తే కానీ ఈ విధంగా వస్తారు ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తారంటే నేమ్, ఆ విద్యార్థి యొక్క నేమ్, ఆ స్కూల్లో ఆ విద్యార్థి యొక్క నేమ్ ఎంటర్ చేయాల్సింది ఉంటుంది అన్నమాట. ఆ నేమ్ అనేది ఇక్కడ లాస్ట్లో కార్నర్లో క్లిక్ చేస్తే కనుక చూడండి, ఆ స్కూల్లో గర్ల్స్ వచ్చిందను 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు వీళ్ళంతా అన్నమాట. ఆ విద్యార్థుల నేమ్ ఎవరిదైతే కనుక వాళ్ళ నేమ్ మీద ఇక్కడ రైట్ సైడ్ క్లిక్ చేశారనుకోండి, వాళ్ళ నేమ్ ఇక్కడికి వస్తుంది. నేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ అంటే కనుక చూడండి, డేట్ అంటే కనుక ఎన్నో తేదీ అనేది, ఒకవేళ 18th అనుకోండి 18th అని, ఒకవేళ మంత్ అంటే కనుక మంత్ ఏదో మంత్, ఒకవేళ జనవరి అంటే జనవరి అని కానీ, ఏదైనా ఇయర్ అనుకోండి, ఇక్కడ చూడండి ఏ ఇయర్లో జన్మించారో వాళ్ళు, ఒకవేళ 2003 అనుకోండి 2003 అయితే కానీ 2003 అని ఇట్లా క్లిక్ చేసి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇదంతా ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చేసి మీరు ఇక్కడ ఒక డిస్ట్రిక్ట్, కలప,
డిస్టిక్ వచ్చి కడప స్కూల్, ఏ ఊర్లో స్కూల్ అనమాట, నేము మొత్తం అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత డౌన్లోడ్ హాల్ టికెట్ అనేది దాని మీద క్లిక్ చేస్తే కనుక మీకు ఆ హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఈ విధంగా 10th క్లాస్ చదువుతున్న విద్యార్థులు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోకి క్రింద కనిపించేటటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్.